Jangle. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. సిద్దిపేట జిల్లా చెరియాల వర్ణచిత్ర కళారూపం నకాసి నవ్య సొగసులు అద్దుకుంటోంది. ఓ కుటుంబం కళా తపస్సుకు వారసత్వ కళ ఊపిరి పోసుకుంటూ ఉనికి చాటుతోంది. చెన్నైలో అనగనగా ఓ మెకానిక్ మామయ్య భారీ సైకిళ్ల తయారీ అంటే వింత మోహం. అందుకు ఎంత ఖర్చైనా వెనకాడడు. బాహుబలి బైక్ మీద మెరీనా తీరంలో విహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. రెండు విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. మట్టి పరిమిళాలు, సహజ వర్ణాలు, మనసు అతి రూపుదిద్దిన వర్ణ చిత్రాలు, ఆ అపూర్వ రంగుల చిత్రాలు నకాసి కళాఖండాలు. వెళ్ళవిరిసే పల్లె సంస్కృతి, కళ్ళ ముందు కదిలే కథలుగా అలరించే జానపద గాథలు, మరెన్నో ప్రత్యేకతలున్న ఈ కళారూపం తెలంగాణ ఘన వారసత్వం. ఈ చిత్ర రచనకు చేరియాల పట్టణం పెట్టింది పేరు. దాదాపు అంతరించిపోయిన చేరియాల చిత్రకళ ధనాల కోట వంశీకులు వైకుంఠం ద్వారా భాగ్యనగరం చేరింది. తెలంగాణ గత వైభవ చిహ్నంగా మిగిలింది. పటచిత్రాలకు పట్టం కట్టింది చేరియాల నకాసి చిత్రకళ. నకాసి శతాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ వర్ణచిత్ర కళారూపం. పటచిత్రాలకు పట్టం కట్టిన ఈ చిత్ర రచన కాకతీయుల కాలంలో విలసిల్లింది. నేటి సిద్దిపేట జిల్లా చేరియాలలో ధనాల కోట వెంకటరామయ్య వారసులకు పరిమితమైంది. ఆయన కుమారుడు వైకుంఠం కుటుంబం నకాసి చిత్రాలకు అంకితమై పూర్వ వైభవానికి కృషి చేస్తోంది. వైకుంఠం 15 తరాల వారసత్వ ప్రతినిధిగా కొనసాగుతున్నారు. భార్య, కుమారుడు, అన్నదమ్ముల కుమారులు ఈ ప్రాచీన కళకు కొత్త సొబగులు అద్దుతున్నారు. మొదటగా చేరియాల నకాశీ పెయింటింగ్స్ అనేది ఈ తెలంగాణ యొక్క గొప్ప చారిత్రక సంపద. కొన్ని వందల సంవత్సరాలుగా మా కుల వృత్తి అన్నమాట, ఇది మా వంశ పారంపర్యంగా వస్తుంది. సో దీని గొప్పతనం ఏంటంటే పూర్వకాలంలో గురులలో అలంకరణ కోసం మన దేవుళ్ళ యొక్క కథలు లైక్ రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఆ గుడి గోడలపైన పైన సీలింగ్ పైన చిత్రీకరణ రూపంలో చిత్రించేవాళ్ళు మా పూర్వీకులు. సో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్లో ఇప్పటికీ కూడా మా శైలిని పోలినటువంటి పెయింటింగ్ అక్కడ గోడలపైన కానీ పైన సీలింగ్ పైన కానీ ఉన్నాయన్నమాట. నిజాం కొన్ని ప్యాలెస్ల దగ్గర మంచి ఫ్లోరల్ డిజైన్, మంచి చెట్లు, నేచర్ డిజైన్ వేసేదంట. సో ఆ వర్క్ చూసి ఇంప్రెస్ అయిపోయిన వాళ్ళు నిజాం ప్రభులు మమ్మల్ని నకాషి, నక్షి మీన్స్ ఫైన్ వర్క్ అనమాట ఉర్దూలో, ఆ విధంగా నకాషి అనే మా కమ్యూనిటీ ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మా కమ్యూనిటీ చిత్రకారి అంటారు, ఇక్కడ తెలంగాణలో మాత్రం నకాషి అంటారు. చేరియాల పటచిత్ర కళ నకాసిలో ప్రత్యేక శైలి కళ. ఈ చిత్ర రచనకు కళాకారులు పర్యావరణ హిత పదార్థాలనే ఉపయోగిస్తున్నారు. చింతగింజల గుజ్జు, సహజ రంగులను ఖాదీ వస్త్రంపై అద్ది ఇతిహాసాలు, జానపద గాథలను చిత్రీకరిస్తున్నారు. నకాశీలో ఒకటి పెయింటింగ్స్ తయారు చేస్తాము, సాడస్ట్ తోటి మాస్కులు తయారు చేస్తాము, పొనికర్రతోటి బొమ్మలు తయారు చేస్తాము. ఈ వీటికి వాడుకునే రంగులు కూడా మేము సొంతంగా నూరుకొని తయారు చేసుకుంటాం. రంగులు కూడా పెయింటింగ్ బట్ట కూడా ఖాదీ బట్ట తీసుకొని, ఖాదీ బట్టకు శుద్ధ మట్టి, గంజి, గోందు, చింతాంబలి నాలుగు మిశ్రమాలు కలుపుకొని బట్టకు రెండు సార్లు కోటింగ్ పూస్తాము. పూసినప్పుడు అది క్యాన్వాస్ మాదిరిగా తయారైతుంది. తయారైన తర్వాత ఏదైతే పెయింటింగ్ చేయాలనుకుంటామో ఆ పెయింటింగ్ గట్టాన్ని బట్టి ఆ పీసును కట్ చేసుకొని పెన్సిల్ తోటి స్కెచ్ వేసుకుంటాము. వైకుంఠం నకాసి చిత్రకళను చిన్న వయసులో తండ్రి దగ్గర నేర్చుకున్నారు. తండ్రి సంప్రదాయ కళా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను తీసుకున్నారు. ఈ ప్రయాణంలో హస్తకళల సంస్థ ఆయనకు అండగా నిలిచింది. చేరియాల నకాసి చిత్రకళాఖండాలతో వైకుంఠం వినూత్న అద్భుతాలు సృష్టించారు. పంతొమ్మిది వందల 1980లో ఆ సంవత్సరంలో అయితే మాకు మార్కెట్ ఏం లేకుండే, మేము తయారు చేసిన పెయింటింగ్లు తీసుకుపోయి బయట అమ్ముకోవడానికి కూడా మార్కెట్ చాలా తక్కువ ఉండే. 2000 సంవత్సరం తర్వాత కొంచెం కొంచెం మార్కెట్ పుంజుకుంది మాది. ఎందుకంటే అప్పటి వరకు చేరియాల పెయింటింగ్ అనేది, నకాశీ పెయింటింగ్ అనేది ప్రచారంలో లేదు, ఎవరికి తెలియదు. 2000 సంవత్సరం తర్వాత కొంచెం కొంచెం మార్కెట్ పుంజుకున్నది. వైకుంఠం తనయులు రాకేష్, వినయ్ కుమార్ తండ్రి ఘన వారసత్వాన్ని స్వీకరించి ముందుకు సాగుతున్నారు. వైకుంఠం సతీమణి, వనజ నవతరాలకు శిక్షణ ఇస్తున్నారు. నేను
చెరియాల్ పెయింటింగ్ చేయడానికి కారణం ఏంటంటే నా చైల్డ్హుడ్ నుంచి మా నాన్నగారు చేసే పెయింటింగ్స్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఆ తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వెళ్ళాను. ఈ చెరియాల్ పెయింటింగ్ అనేది 700 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఆర్ట్. సో దీన్ని నేను ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి ఎలా దీన్ని రిప్రజెంట్ చేయగలను, కాలేజ్లో అకాడమిక్స్లో ఏదైతే చదువుకున్నానో సో దాన్ని నేను మా ఆర్ట్లో ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని న్యూ డిజైన్స్ చేయడము. సో ఇంటీరియర్ డిజైనింగ్ పర్పస్కి ఈ ఆర్ట్ని ఎలా మనం కన్వర్ట్ చేయగలము, సో అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ పైన కూడా ఈ చెరియాల్ ఆర్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాము. వైకుంఠం మరో కుమారుడు రాకేష్కు తొలుత నకాశీ మీద ఆసక్తి లేదు, కానీ చెరియాల నకాశీ చిత్రకళ ఘనమైన సాంస్కృతిక వారసత్వ విశేషాలు తెలిసాక తండ్రికి సాయపడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ చెరియాల నకాశీ పెయింటింగ్స్ అనేది మన తెలంగాణలో ఇప్పటికి కూడా ఒక 80% ఆఫ్ పీపుల్ కూడా చాలామంది తెలియదు అనమాట. ఓన్లీ 10-50% పీపుల్కి తెలుసు, ఓన్లీ కళ గురించి అవగాహన తెలుసు కానీ చాలామంది తెలియదు అనమాట. ఇటువంటి కళను ఎంకరేజ్ చేయండి, వీటి గురించి తెలుసుకోండి. మన దగ్గర తెలంగాణలో చాలా హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి. పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ అంటే మీరు ఒక గృహ అలంకరణ కానీ లేకుంటే మీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇటువంటి హ్యాండ్ హస్తకళను ఎంకరేజ్ చేసినప్పుడు ఈ కళాకారులకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఢిల్లీలోని హస్తకళా వస్తు ప్రదర్శనశాలలో 1992లో నకాశీ చిత్రాలను ప్రదర్శించారు. అప్పుడు వీటికి గుర్తింపు లభించింది. దక్షయజ్ఞం, గౌండ పురాణం పెయింటింగ్స్ కు జాతీయ పురస్కారాలు వచ్చాయి. అలా చెరియాల నకాశీ చిత్రకళ అందరి దృష్టిని ఆకర్షించింది. వైకుంఠం కళాసృజన నుంచి జాలువారిన రామాయణ కళాఖండాన్ని జాతీయ పురస్కారం వరించింది, ఉగాది పురస్కారం లభించింది, ఇంకా ద్వీపాంతరకు ప్రశంసా పత్రం వచ్చింది. వర్ణచిత్రకారుడు రాకేష్ను తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నుంచి ఉత్తమ హస్తకళాకారునిగా పురస్కారం అందుకున్నారు. ఓల్డ్ అండ్ డేస్ లైక్ మా ఫాదర్ స్టార్టింగ్ లో చేసే టైంలో లైక్ 20 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో 1980s నుంచి టిల్ 2010 వరకు ఏంటంటే వాళ్ళకు బిజినెస్ చేయడానికి చాలా ప్రాబ్లం అయింది. ఇవి మార్కెటింగ్ చేయడానికి వాళ్ళు ఎగ్జిబిషన్స్ వెళ్ళి అక్కడ సేల్ అవ్వకపోతే చాలా లాస్లో అవ్వడం. ఎప్పుడైతే మనకు 2010లో సోషల్ మీడియా లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిందో సో అప్పటి నుంచి లైక్ వీఆర్ ప్రమోటింగ్ అవర్ ప్రొడక్ట్స్ ఇన్ ఆన్లైన్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్. సో అలా అయితే ఏంటంటే దీనివల్ల లైక్ వరల్డ్ వైడ్ గ్లోబల్లీ ఎక్కడి నుంచి అయినా వచ్చి చూడగలుగుతారు. తొలి రోజుల్లో నకాశీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వైకుంఠం నకాశీని పటచిత్రకళ పరిధి దాటించి ప్రపంచానికి విస్తరించారు, భౌగోళిక గుర్తింపు సాధించారు. నకాశీ కళాఖండాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి రైలు స్టేషన్లో కొలువు తీరాయి. చెరియాల కళా విశిష్టత, వైకుంఠం వినూత్న కళాత్మకతకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. బండి కాదు, మొండి కాదు, అదో భారీ సైకిల్ నడుపుతున్న ఆ మెకానిక్ మామి పేరు రాజేంద్రన్. పెద్ద సైకిల్ మీద వెళ్ళటం చాలా ఇష్టం. అది తను స్వయంగా చేసిన బాహుబలి బైక్ అయితే ఏనుగెక్కినంత సంబరం. 9 నెలలు కష్టపడి 3 చక్రాల పెద్ద సైకిల్కు ప్రాణం పోశారు. సంపాదన అంతా వింత సైకిళ్లు చేయటానికే వినియోగిస్తున్నారు. చైన్ లేనివి, గేరుతో నడిచేవే తయారు చేయటం తన ప్రత్యేకత. చెన్నైలో విల్లివక్కం అతి ప్రాచీన వ్యాపార కూడలి. ఇక్కడేమో ఓ వ్యక్తి ఆలోచనల్లో నిత్య నూతనుడు. కొత్త కొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్న ఈయన పేరు రాజేంద్రన్. చదువు 8 ఆగింది, కానీ అందరి దృష్టిని ఆకర్షించటం మాత్రం ఆగలేదు. గత 20 ఏళ్లుగా రకరకాల సైకిళ్లు తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఏనుగంత సైకిల్ మీద అంబారి మీద వెళ్తున్నట్లు ముందుకు సాగే అతణ్ణి కొత్త వాళ్లు వింతగా చూస్తుంటారు. విలక్షణ సైకిళ్లు తయారు చేసే ఈ మెకానిక్ మామయ్య అక్కడందరికీ సుపరిచితులే. మెకానిక్ పనిచేసే ఈయనకి సైకిళ్ల తయారీ ప్రయోగాలంటే ప్రాణం. విదేశీలు వినూత్న నమూనా సైకిళ్లు తయారు చేస్తుంటారు, అలాంటివే మన దేశంలో ఎందుకు తయారు చేయకూడదు అని నేననుకున్నాను. ఆ సైకిళ్లు 150 కిలోగ్రాముల బరువుంటాయి, 40, 50 లేదా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఉంటాయి. కానీ నేను సైకిల్ చక్రాలతో అలాంటివి చెయ్యాలని నిశ్చయించాను. నేను సైకిల్ తయారు చేస్తే అది 25 కిలోగ్రాములే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నడిపేలా ఉండాలనుకున్నాను. అప్పుడు 150 కిలోగ్రాముల బరువున్న వ్యక్తి ఎక్కినా ఏమీ కాదు, మధ్యలో వెనుక చక్రం దగ్గర ఉన్న పెడల్ తొక్కుతూ వెళ్లవచ్చు. ఈ 3 చక్రాల సైకిల్ను ఎంచక్క బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
ఈ సైకిల్ నడిపితే పొట్ట రాదు. నేను 9 నెలలు కష్టపడి ఈ సైకిల్ తయారు చేశాను. ఎంతో రద్దీగా ఉండే నుంగంబాకం రహదారిలో రాజేంద్రన్ ప్రత్యేకంగా కనబడతారు. అంటే బైక్ మీద ఎక్కువగా అటే వెళ్తుంటారు. వాహనాలు ప్రవాహంలా సాగి వెళ్తుంటాయి. అంతటి రద్దీలోనూ భారీ సైకిల్పై వెళుతూ వింతగా అనిపిస్తారు. ఎంతో ఇష్టంతో తయారు చేసిన 3 చక్రాల సైకిల్. దీనికి చైన్ లేదు. బరువు 220 కిలోగ్రాములు. 7.5 అడుగుల ఎత్తుంటుంది. రోడ్డు మీద వెళ్లే సబ్ వాహనం కంటే కొంచెం ఎక్కువ ఎత్తు ఉంది. నాన్న పనికి వెళ్ళాక సైకిళ్లు ఊడదీయటం, మళ్ళీ బిగించటం ఇదే మా పని. 1995 నుంచి ఇలాగే చేస్తున్నాం. ఓ రోజు ఓ సైకిల్ తెచ్చేవాడు. ఓ రోజు సైకిల్ కనపడకపోవడంతో ఏమైందని అడిగారు. అయితే మేం మరమ్మతు చేయటానికి ఊడదీశామని చెప్పాం. బాగుందో లేదో చెక్ చేస్తున్నామన్నాం. అన్నీ కలిపి బిగించి మర్నాడు ఆయనకిచ్చాం. సరిగ్గా చేసినందుకు ఆయన సంతోషించారు. ఇప్పటికీ అలాగే చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ సైకిల్ రూపొందించాం. ఈ సైకిల్ కు చైన్ లేదు, గేర్ ఉంది. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాం. ఇలా మరెవరూ చేయలేరు. రాజేంద్రన్ సైకిళ్ల తయారీలో ప్రావీణ్యం గడించాడు. సృజనాత్మకతతో గత 5 ఏళ్లుగా వివిధ సైజుల సైకిళ్లను రూపొందించి బిగిస్తున్నారు. రాజేంద్రన్ ఒక లేత్ వర్క్ షాప్ లో ఉద్యోగం చేస్తున్నారు. సైకిళ్లను వినూత్నంగా చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి నమూనా వాహనాల తయారీ కోసం ఇనుప తుక్కు సామాగ్రి కొంటారు. అలాంటి కొనుగోళ్ళకి జీతంలో ఎక్కువ భాగం ఖర్చు చేస్తున్నారు. అల్యూమినియం ప్లేట్లు ఉన్న మొదటి వాహనం ఇదే. దీనిపై నేను ఒక పోస్టర్ను రూపొందించాను. ఈ విశేషాన్ని ది హిందూ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ఇది గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అయితే వాస్తవానికి ఇది దాదాపు 40, 50 లేదా 60 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే చేరుకుంది. వాహనం కేవలం 25 కిలోల బరువు ఉంటే అది ఆ వేగాన్ని చేరుకోగలదు. కొంతమంది నేను మాత్రమే దీన్ని నడపగలనని చెప్పారు. కాని నేను అందరి కోసం ఈ సైకిల్ను రూపొందించాను. నేరుగా రైడ్ చేసినప్పుడు అది స్థిరంగా ఉన్నప్పటికీ దాని బరువు కారణంగా తిరిగేటప్పుడు వంగి ఉంటుంది. ఇతడి ఆదాయం లేత్ ఉత్పత్తి విజయం మీద ఆధారపడుంటుంది. ఒక్కో నెల 1500 రూపాయల కంటే తక్కువగా ఉంటుంది. కొన్ని పర్యాయాలు ఇంకా తగ్గవచ్చు. ఇలాంటి సైకిల్ తయారు చేయాలంటే 63,000 రూపాయల వ్యయమవుతుంది. ఇది కష్టార్జితంతో కొన్నేళ్లపాటు కూడబెట్టిన సొమ్ముతో తయారు చేశారు. ఎవరైనా కొందరు దయతో సాయపడి ప్రోత్సహిస్తే చేయవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా నడుపుతారు. కానీ ఈ సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికే 3 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇది బైక్ చక్రంతో చేశాం. అందుకే అందరూ ఆలోచిస్తున్నారు. కానీ నేను ప్రతి ఒక్కరూ నడపగలిగే చిన్న సైకిల్ చేస్తాను. ఈ బైక్ నేను తయారు చేసిన 2వ సైకిల్. 4.5 అడుగుల పెద్ద చక్రం ఉంది. ఆపై 7.5 అడుగుల 3-వీలర్. 2 పెద్ద చక్రాల నడుమ కూర్చుని నడపవచ్చు. ఇప్పటికైతే డెమో కోసమే. కానీ ఈ మోడల్ ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు పొట్ట తగ్గించుకోవడానికి అడుగుతున్నారు. ఈ సైకిళ్లు ఇనుమును ఉపయోగించి దృఢంగా చేసినవి. అందుకే విక్రయాలు లేవని రాజేంద్రన్ అంటున్నారు. తక్కువ బరువుతో తయారు చేయాలన్న సూచనలొచ్చాయి. రాజేంద్రన్ ఈ పర్యాయం స్టెయిన్లెస్ స్టీల్ సైకిల్ తయారు చేయాలని భావిస్తున్నారు. పెద్ద సైకిల్ అయితే తయారీకి 9 నెలలకు పైగా పడుతుంది. అదే చిన్నవి అయితే కొన్ని వారాల్లోనే తయారు చేయవచ్చు. కొందరైతే వివాహాల సందర్భంగా ఫోటోషూట్ కోసం అద్దెకు తీసుకుంటున్నారు. సోదరుడు ఏమంటున్నాడంటే తను ఇలాంటి సైకిళ్లే చేస్తాడట. అది సమస్య కాదు. కానీ మరి పనిచేయాలి కదా. ఇప్పుడెలా పనిచేయటం లేదు. మా కంపెనీలో ఇతను అన్ని పనులు చేస్తున్నాడు. అతడికి తెలియకపోతే మేం చెప్పి చేయించుకుంటాం. కొంత వినికిడిలోపం ఉండటంతో చెప్పి చేయిస్తున్నాం. కానీ తను అందరిలాంటి వాడు కాదు. ఏదైనా పని తీసుకుంటే పని పూర్తయిందాక నిద్రపోడు. ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా చేస్తాడు. ఈ సైకిల్ నడపటం చక్కని వ్యాయామమని రాజేంద్రన్ అంటున్నారు. తాను తయారు చేసే సైకిళ్ల విషయం కొందరికే తెలుసు. తన వినూత్న ఆవిష్కారాలైన ఈ సైకిళ్ల మీద అవగాహన కల్పించేందుకు ఆయన విల్లివాకం నుంచి పత్తిన పక్కం మీదుగా మెరీనా బీచ్ దాకా వెళ్లి తిరిగి వస్తున్నారు.
గత వైభవంగానే మిగిలి అంతరించే ప్రమాదంలో ఉన్న చేరియాల నకాశీ వర్ణచిత్ర కళకు పూర్వ వైభవం తేవటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు వైకుంఠం ఆయన కుటుంబ సభ్యులు. చెన్నైలో బాహుబలి సైకిళ్లను తయారీకి జీవితాన్ని సంపాదించే వేతనాన్ని వెచ్చిస్తున్నారు రాజేంద్రన్. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.